आदाब, जय हिंद, जय भारत। मैं मोहम्मद तौफीक, BTS न्यूज एंड TV चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। वेलकम टू BTS न्यूज। मिनिस्टर रोड बरनी रेजिडेंसी लो 75वां स्वातंत्र दिनोत्सवम आजादी का अमृत महोत्सव वेडुकलु चाला घनंगा जरुपुकुन्नारु। తిరంగాకు ప్రాతినిధ్యం వహిస్తూ 13, 14 మరియు 15th రోజున జరుపుకున్న సంబరాలు అంబరాన్ని అంటాయి। 3 రోజులు వీరు సాంస్కృతిక కార్యక్రమాలు వరుసగా జరుపుకున్నారు। దీనిలో భాగంగా 13th ఓపెనింగ్ సెరమనీ చేశారు। అందులో భాగంగా ట్రెజర్ హంట్ మరియు డ్రాయింగ్ కాంపిటీషన్స్ పిల్లలకు నిర్వహించారు। 14th సండే కావున అన్ని ఏజ్ గ్రూప్స్ కిడ్స్ టీనేజర్స్ ఎల్డర్స్ లేడీస్ జెంట్స్ అందరికీ గ్రూపుల వారీగా వీరు కల్చరల్ యాక్టివిటీస్ పెట్టారు। అందులో భాగంగా బ్యాడ్మింటన్ నీడిల్ అండ్ థ్రెడ్ లెమన్ అండ్ స్పూన్ బాల్ అండ్ స్ట్రా మరియు రన్నింగ్ రేస్ ఇవన్నీ బాగా నిర్వహించారు। 15th ఆగస్ట్ ఉదయం 9 గంటల ప్రాంతంలో కాంప్లెక్స్ నివాసులు జెండావందనం చాలా ఘనంగా జరుపుకున్నారు। వారు ముగింపు వేడుకలు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో చేశారు। అందులో భాగంగా దేశభక్తి గీతాలు నృత్యాలు ప్రసంగంలో పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు। బిటిఎస్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ మహమ్మద్ తౌఫీక్ అండ్ చీఫ్ ఎడిటర్స్ మిస్టర్ సమీర్ అండ్ మిస్టర్ అలీ మరియు టీమ్ అంతా ఈ సంబరాలను చూడటానికి బరణి రెసిడెన్సీకి విచ్చేశారు। టీమ్ సడన్ సర్ప్రైజ్ ఇవ్వడమే కాకుండా వారు ఒక ముఖ్యమైన విషయంతో వచ్చారు। బిటిఎస్ టీమ్ తో పాటు మిస్టర్ సయ్యద్ రహీం గారు వచ్చారు। అతను స్వాతంత్ర దినోత్సవం ఉద్దేశించి 50 కిలోమీటర్లు కాలినడకన చార్మినార్ నుండి ముషిరాబాద్ వరకు అన్ని చోట్లు సన్మానం పొందుతూ చివరికి బర్ని రెసిడెన్సీకి విచ్చేశారు। బిటిఎస్ టీమ్ MD మిస్టర్ మహమ్మద్ తౌఫీక్ ని చీఫ్ ఎడిటర్స్ అయిన మిస్టర్ సమీర్ అండ్ మిస్టర్ అలీని మరియు వాకింగ్ మ్యాన్ సయ్యద్ రహీం గారిని మన బరణి అసోసియేషన్ ప్రెసిడెంట్ మిస్టర్ షా అండ్ సెక్రటరీ మిస్టర్ వినయ్ గారు వీరందరినీ శాలువతో సన్మానం చేశారు। బిటిఎస్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ టీమ్ బరణి రెసిడెన్సీకి రావడం చాలా గర్వంగా అనిపించింది। క్లోజింగ్ సెరమనీకి వీరు రావడం హైలైట్ అని చెప్పవచ్చు। బిటిఎస్ న్యూస్ రిపోర్టర్ పద్మావతి బరణి నివాసి కావడంతో MD గారు సర్ప్రైజ్ విజిట్ చేశారు। కాంప్లెక్స్ గౌరవప్రదమైన సభ్యులు విన్నర్స్కి మరియు రన్నర్స్కి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు। మిస్సెస్ పద్మావతి రిపోర్టర్ మరియు కల్చరల్ యాక్టివిటీస్కి 3 డేస్ జడ్జిగా ఉండి గౌరవనీయులు అయిన సభ్యుల చేత జడ్జ్ అవార్డ్ అందుకున్నందుకు బిటిఎస్ టీమ్కి ఎంతో గర్వంగా ఉంది అని చెప్పారు। వీఆర్ ప్రౌడ్ ఫర్ మిస్సెస్ పద్మావతి యాజ్ షీ ఈజ్ బిటిఎస్ న్యూస్ రిపోర్టర్ అండ్ రెసిడెంట్ ఆఫ్ బరణి రెసిడెన్సీ హూ వాజ్ జడ్జ్ ఫర్ 3 డేస్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ రాక్ ద ప్రోగ్రామ్ టు ద పీక్ అని చాలా సంతోషంగా మెచ్చుకున్నారు। మా బిటిఎస్ న్యూస్ అండ్ టీవీ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి। సైనింగ్ ఆఫ్ పద్మావతి। कुर्बानियाँ दी हैं, वो कुर्बानियाँ जो है बहुत मुश्किल से मिली है। इसकी जो हमारे जनरेशन की अच्छी तरीके से समझ के लिए ये है, इसी के साथ मैं यहाँ पे घुसता हूँ और इधर हो जाएगा। और ये आने वाले युद्ध के वास्ते जो है ना, फिटनेस के वास्ते जो है ना, वॉकिंग साइकिलिंग के वास्ते जो है ना, ह्यूमैनिटी और पॉल्यूशन रोकने के वास्ते मेरा ये चलेंगे, मेरा मकसद है। आपका मकसद बहुत अच्छी है सर। सो आई एम रियली प्राउड दैट यू आर हियर इन शांता सिंह बिटवीन अस एंड आई ऑलवेज थैंक यू फॉर योर हाई एजुकेशन। ओके सर। हार्दिक शुभकामनाएं। इस अवसर पर मैं कुछ शब्द कहना चाहता हूँ। भारत का स्वतंत्र दिवस हर वर्ष 15 अगस्त को मनाया जाता है, क्योंकि इसी दिन 1947 में हमें अंग्रेजों से स्वतंत्रता प्राप्त हुई थी। ये स्वतंत्रता हमें एक दिन में प्राप्त नहीं हुई थी। इसे प्राप्त करने के लिए हमें 200 वर्ष लगे थे और कितने स्वतंत्र सेनानियों ने अपनी जान भी दे दी थी, तब जाकर हमें 1947 में स्वतंत्रता प्राप्त हुई थी। और देखते देखते 75 वर्ष पूरे हो चुके हैं। इस अवसर पर नरेंद्र मोदी जी ने इस वर्ष हर तिरंगा अभियान शुरू किया है, जिसमें हर भारतीय अपने घर पर झंडा लहराएगा।
पर क्या आपको पता है इस झंडे को सबसे पहले किसने बनाया था और कब और इसके रंगों का महत्व क्या है? इस झंडे को सबसे पहले पिंगली वेंकैया जी ने 22 जुलाई 1947 में बनाया था। ये आंध्र प्रदेश से है और इनके तिरंगे में 3 रंग है, केसर रंग जो सत्य जो बलिदान को दर्शाता है, सफेद रंग जो सत्य शांति को दर्शाता है और हरा रंग जो समृद्धि को दर्शाता है। इसके सिवाय अशोक चक्र जो धर्मों को नियमों को दर्शाता है। तो यह थी कुछ झंडों से संबंधित कुछ जानकारी। आप सभी को फिर से स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। धन्यवाद। जय हिंद। जय भारत। सभी जन को नमस्कार। जो सेकंड प्राइज है तन्वी का, जो कि हमारे छोटा सा मिस्टेक हो गया। ये तेलुगु में एक्चुअली ये हिंदी बात करती है तो सोचा हिंदी में चलेगी, लेकिन इसको तेलुगु चाहिए। अच्छा है ना, तेलुगु चाहिए हिंदी वाले को भी। इट्स वेरी गुड। थैंक यू सर, थैंक यू। शानदार भी खुश है, मतलब हमेशा सीरियस में रहते। चलो आज मुझे खुशी दिख रही है। आज अब देखो ये तो क्या अपने हंसी चेहरा इनका तो आप पहचानते हो गए, अपने प्रेसिडेंट विनय सर, मिस्टर विनय सर। क्लास क्लास जोरदार तालियां। देखो इन्होंने मिट्री साफ है। देखो ओके चलो फिर से बजा होता नहीं। और चेयरमैन साहब कुछ बोलेंगे? स्टैंड फॉर अ मिनट, काइंडली डोंट माइंड मी। Drawing. For drawing. Why did you participate in dance? अब देखो मैनेजमेंट below 10 देवांशिता फर्स्ट विनर ड्रॉइंग। देवांशिता इधर हो ना वो आइए। नाउ विनय सर इज गिव अ प्राइज टू हर। First prize, Devanshita. Chappal ko le evaru. Mana pillalu maname encourage cheyali chudandi. Mara tarvata mee pillalu vache sari evaru kottaru chappallu. Ante actually encourage cheyali kada pillaliki manamu. Mana kosam cheyaledandi, pillal kosam chestunnam actually. Chusukunte. Right. Second prize is केशव, सेकंड विनर केशव। गया केशव का भाई आया है भीम सक्षम। ओके नाइस। ओके थर्ड प्राइज गोज फॉर
हन्विता चिट्टी चिलक ड्रॉइंग पार्टिसिपेंट सबका नाम मैं एक ही बार बोलूंगा त्रिलोकनाथ आ जाइए त्रिलोकनाथ एक शिवांश पूरा कर ओके दीज आर कॉन्सोलेशन प्राइजेस त्रिलोकनाथ हैज डन अ वंडरफुल थिंग इन अ ड्राइंग पार्टिसिपेंट दे आर रिसीविंग सबको दे रहे क्या ओके नेक्स्ट इज शिवांश बिलो को पार्टिसिपेट करो बोलो शिवांश किसमें चपट लो ओ नरेशन ना ये पड़ गया ना चप्पल गट्टी कोटा ले नू लेट्स गो राइट नेक्स्ट शिवांश टाइम चलो देयर गो बोलो लेकिन फिर वापस किए थे हीरो बार बार किए थे पहले थर्ड आई अक्षित फाइनल में थर्ड नहीं आई अक्षित चलो अक्षित हो गया आरव जैन आइए प्लीज पधारिए आरव जैन ओके मैडम अब हो गया आपको मत बोलो राम राम चलो हनी 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 बनी पंकिन पंकिन कहाँ है हनी बनी पपॉय पपॉय हनी नहीं है चलो ठीक है ए हनी हनी बदले वाले दिस वन अक्षरा कहाँ है अनुना वेदा हरिपिता वेरी यूनिक नेम नहीं है चलो डन हरिपिता पहले कोई लेगा ले 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 लेना हरिपिता किसी से हाँ हरिपिता क्या बोले कब जाएगा ना चलो ठीक है मनीषा मनीषा गट्टिया गट्टिया इकड़ा 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 चपट लो ईड़ा ईड़ा राइट नेक्स्ट समन्विता समन्विता शी इज आल्सो क्यूट लिटिल प्रिंसेस नरेश अन्ना स्माइल अब्बा अब्बा ఎంత మంచిగా నవ్వుతున్నావు అన్న రైట్ నెక్స్ట్ ఇదే గ్రితిక్ 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 మెయిన్ ఓకే జా కన అస్మిత అబి ఆయా అస్మిత ఓ ఇదా राइट अस्मिता चलो इसके लिए फ्रीजा तालिया क्या तालिया तालिया ओके नेक्स्ट निर्विघ्ना थर्ड प्राइज देर बॉलर्स निर्विघ्ना थर्ड विनर तू है सुशी निर्विघ्ना अन्नी ओके ओ नाइस ओके बजाओ ओके लेमन एंड स्पून फॉर लेडीज कल भी बोला था गुड़िया लेकिन मैं देखा नहीं अच्छा नाम कहा था गुड़िया कहाँ पर है गुड़िया 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 के जाओ गुड़िया मैम उधर अच्छा यहाँ पर हो ओके वो नाइस तो कुछ तो बोलो हाँ हूँ ही बैठो बैठो बजाओ इनके लिए तो बजाओ क्योंकि सुंदर था ना इसलिए तो गाइस सेकंड प्राइस फॉर मंजुला मंजुला मैम मंजुला मैम सेकंड विनर ओके अनविका के मम्मी है देखो इन्हों ओके नाइस बजाओ ताली थर्ड प्राइस नीरजा मैम नीरजा मैम साइकिलेश ये सेकंड प्राइस दे सेकंड प्राइस खुशी वाइडम प्रिंसेस ऑफ बर्नी प्रिंसेस ऑफ बर्नी खुशी वाइडम अपने मेंटेनेंस ऑफिस की बेटी है देखो भाई
ये बिलो हाँ लेडीज 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 का अड्डा इधर ही ममता ममता बस भी नहीं सही की मम्मी बजा रहे ताली एंड देयर फॉलोस सपना मैम सपना कौन है सपना सपना ओके बजा रहे बजा ताली And they follows Monica ma'am third winner. Abhi chehre pe is smile aayi unki. Okay, nice. Beat the camera. Right, ball and straw about it, huh? Khushi Vaidam princess again. Bajao re. Clap, clap. Khushi Vaidam. Hey, bajao. Bajao. थर्ड विनर कनक हेलो हेलो गुड इवनिंग मैडम गुड इवनिंग मैम आपका नाम ममता अपन पूरा अभी बर्नी रेजिडेंसी में अपन बहुत अच्छा सेलिब्रेट कर लिए प्राइस डिस्ट्रीब्यूशन भी मेरे ख्याल से 100 लोगों को दिए तो आपका फीलिंग क्या है आप भी प्राइस जीते होंगे तो आपको क्या क्या प्राइजेस मिले किस किस में मिले मुझे स्ट्रॉ एंड बॉल भी मिला है फर्स्ट प्राइज मिले बोले ना कल आज उसके लिए ये प्राइज दिए जी हाँ जी हाँ फिर और एक अवार्ड दिख रहा मेरे को हाँ वो मेरे बेटे का है वो बैडमिंटन में फर्स्ट प्राइज आया है उसका ओ ये बैडमिंटन में आपका बेटा को फर्स्ट प्राइज शील्ड दिए ओ वेरी गुड कंग्रेट्स मैडम तो अपन आज क्लोजिंग कर दे रहे 3 दिन से कंटिन्यू लगातार अपन बहुत एंजॉय करे तो आपका फाइनल मैसेज क्या है क्या बहुत बोला अच्छा लगा 75 इयर्स इंडिपेंडेंस डे बहुत अच्छी तरह से मनाए अपने भरनी रेसिडेंस में हर घर तिरंगा लहरा रहा है इस साल बहुत इंजॉय किए बहुत अच्छा लगा और आज एंड डे भी बहुत अच्छा था बस और कुछ नहीं मैम थैंक यू सो मच मैम गुड इवनिंग मैम गुड इवनिंग आपका नाम इमरान मैम आपका आज क्लोजिंग सेरेमनी है ना कैसा सेलिब्रेट करें आप लोग अच्छे से हुआ मैम बहुत अच्छे से हुआ थैंक यू 13th को गेम्स कंडक्ट किए अभी 15th आज प्राइजिंग भी हो गया बहुत क्लोजिंग सेरेमनी तो बहुत ज़्यादा अच्छा हुआ सारे गेस्ट आए जजेस थे सबको प्राइज डिस्ट्रीब्यूशन हुआ थैंक यू थैंक्स फॉर एवरी वन हुआ पार्टिसिपेटेड इन दिस इवेंट्स और अच्छा लगा सब हंसी खुशी बहुत अच्छा था सारे प्राइजेस डिस्ट्रीब्यूशन हुए बैडमिंटन स्पीचेस सब कुछ मतलब ड्राइंग ट्रेजर हंट इतने सारे इवेंट्स कंडक्ट किए सारे ऑर्गेनाइजर्स हमारे जजेस जैसे बर्नी कॉम्प्लेक्स के वेलफेयर एसोसिएशन वाले थैंक यू फॉर देम थैंक्स रियली थैंक यू वंस अगेन क्योंकि उन लोगों के बिना तो ये हो ही नहीं सकता दे वे हार्ड फॉर दिस इवेंट बहुत अच्छा गया स्पेशली वी हैव फोकस ऑन द इंडिपेंडेंस डे थीम इंडिपेंडेंस डे 75th एनिवर्सरी थीम पे हम लोग ये सब कुछ किए सारे लोग पैट्रियोटिक सॉन्ग्स सारे बच्चे लोग लाइक फैंसी कंपटीशन में एक गांधी था एक अल्लूर सीतारामा राजू था और पूरे सारे फ्रीडम फाइटर्स फैंसी ड्रेस में अच्छा लगा सुभाष चंद्र बोस था बहुत बहुत ही अच्छा हुआ प्राइजेस भी डिस्ट्रीब्यूट किए थैंक यू फॉर द बीटीएस चैनल हु हैज गिवन मी दिस अपॉर्चुनिटी थैंक यू गुड इवनिंग सर थैंक यू मैडम मी पेर सर के महेंद्र चपंडी सर मीरु एला सेलिब्रेट चेसारी क्लोजिंग सेरेमनी ఈ 75 ఇయర్స్ మన ఆజాదీ అమృత మహోత్సవది చాలా చాలా బాగా చేసామండి ఇప్పుడు ఒక 100 ప్రైజ్ల వరకు మేము గిఫ్ట్ పంచాము ఇక్కడ చూసాం సార్ చాలామందికి పిల్లలకి చాలా సంతోషంగా ఇచ్చారు పిల్లలు కూడా చాలా సంతోషంగా వెళ్ళడం కూడా చూసాము చాలా గ్రాండ్గా అయిందండి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా సార్ మెసేజ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ నా ఇల్లు నా ఇది అని చెప్పేసి అనుకుంటున్నారు మా అంటే ఎవరికి ఆరే స్వార్థంగా బతున్నారు కాస్త అది దేశం కోసం కూడా కాస్త ఆలోచించాలనుకుంటున్నాను కాస్త దేశం కోసం కూడా మనకు ఒక 10% అయినా మనము
దేశం కోసం సేవ చేయాలని చెప్పేసి నేను మా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. బీటీఎస్ న్యూస్ నుండి పద్మావతి సైనింగ్ ఆఫ్.